జిల్లా సభవర మండలం విశాఖ డైరీ సభవర యూనిట్ ఆఫీస్ లో పాలసంక వేతన కార్యదర్శులకు విశాఖ డైరీ ఇన్సెంటివ్ 1 సెంటర్లకు 36 లక్షల రూపాయలను విశాఖ డైరీ డైరెక్టర్లు మలసాల రమణారావు సరగడం శంకర్రావు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభవర యూనిట్ మేనేజర్ ఏ ప్రభాకరరావు సూపర్వైజర్లు పాలసంగం వేతన కార్యదర్శులు పాల్గొన్నారు. వేతన పనిచేసినటువంటి అక్కడ వేతన కార్యదర్శులు సిబ్బందికి వారి పనిచేసిన దానికి ఇచ్చే ఇన్సెంటివ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టడం జరిగింది. పంపిణీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా యూనిట్ వైజ్ యూనిట్లో బల్క్ వైజ్ పాలు దిగుబడి ఎన్న శాతం మెరుగున్న వారికి సన్మానం కూడా చేసి చేయడం జరిగింది. డైరీ చైర్మన్ తులసీరావు గారి ఆశీస్సులతో మరి ఈ మంచి సంవత్సరం మన ఒకట జిల్లా తరపించి తదుపరి సభ యూనిట్లో 3,13,00,000 ఫలితంగానికి పారితోషికంగా నగదు బదిలీ పండుగ నగదు బదిలీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో పనిచేసినటువంటి మన వేతన కార్యదర్శులకి ఇన్సెంటివ్ రూపంలో 19,00,000 వేల పెద్దలు అనకాపల్లి గాంధీ బోర్డు డైరెక్టర్ కర్ణాలకు చేతుమీదుగా ఇవ్వడం జరిగింది. అంటే విశాఖ డైరీ ఏంటంటే ఉద్యోగినే కాదు ఒక రైతుని కాదు విశాఖ డైరీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేసి వాళ్ళ జీతాలు ఇస్తూ పండుగ సమయంలో పారితోషికం ఇస్తే అది ఆ కుటుంబాలకు ఒక చిన్న చిటక ఏదో పనికి వస్తుంది పండుగకి పనికి వస్తాయని చెప్పేసి చైర్మన్ గారి కొరక ఒక తీర్థమైన ఆలోచన అడిషనల్గా జీతం ఎంత ఇచ్చిన కనిపించదు. ఈవేళ పారితోషికం 6,000 ఉన్నాయి 10,000 ఉన్నాయి 35,000 ఇచ్చాం రావడం పాలన అలాగా 35,000 రూపాయలు పడింది వీళ్ళు హ్యాపీగా కుటుంబంలో పంట చేసుకుంటారు. ఇటువంటి పారితోషికాలు చైర్మన్ గారి దూరదృష్టితో పెట్టడం జరిగింది. మరి అలాగే మీరు విశాఖ డైరీ చూస్తే 2 లక్షల లీటర్ల సేకరణలో భాగంగా రానున్న రోజుల్లో 10 లక్షల లీటర్లు సేకరించే దీనిలో బిఎస్ఎల్ తర్వాత పాత్ర ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి సెక్రటరీస్ అందరినీ కూడా మేము కోరడం జరిగింది. ఫస్ట్ నుంచి పనిచేసి రానున్న రోజుల్లో 10 లక్షల లీటర్లకి విశాఖ డైరీని తీసుకెళ్లే దిశగా మీరందరూ కష్టించి పనిచేయాలని చెప్పేసి కోరడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం బిఎస్ఎల్ అందరూ ఆనందంగా సేకరించడం జరిగింది. చెట్లు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి జీతాల మీద గౌరవం అంటే సిబ్బందికి వాళ్ళకి కష్టం డైరీ గుర్తించింది. ఆనంద్ గారు దీని మీద ఏ విధంగా అయితే వాళ్ళకి మనం న్యాయం చేయగలమో దాని మీద ఆలోచన చేస్తున్నారు. మాతో ఆనంద్ గారు డిస్కస్ చేసినప్పుడు అయితే ఇప్పుడు బిఎస్ఎల్ చెప్పారు ఇలాగా చనిపోయిన దాని మీద దీని గురించి కాకుండా మాకు జీతం ఒక పద్ధతి ప్రకారమే పెట్టాలని చెప్పేసి మరి దానికి ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం తెలియదు. అది మాకు తెలిసి ఒకసారి డిస్కస్ చేసినప్పుడు ఏదైతే ఫీడ్ ఉందో కంజంప్షన్ ఎలా ఎవరైనా డబ్బులు ఎక్కువ డబ్బులు బిఎస్కి మనం బెనిఫిట్ రూపంలో ఇవ్వాలనుకుంటే ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఉందని చెప్పేసి మా డైరెక్టర్స్తో సరే ఆయన అన్న జరిగింది. ఫీడ్ బ్యాక్ మీద ఎందుకంటే రేటు మనం ఎలాగో 750 అంత చేసిన దాని మీద ఎంతో కొంత ఇస్తే ఎక్కువ మనం దానికి మన ఫీడ్ బ్యాక్ ఎంత అని చెప్పేసి ఒక పెడితే ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ ప్రతి దగ్గర 100 బస్తాలు తగ్గ 100 బస్తాలు తక్కువ ఎక్కువ ఎవరు డైరీకి ఒక సెంటర్కి తక్కువ వాడట్లేదు. దానివల్ల ఆదాయం కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి బిఎస్ఎల్ ఒక ఆలోచన ఆనంద్ గారు ఆలోచనలో వైసీపీ ఆనంద్ గారి ఆలోచనలో ఉంది.